सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सामां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बान्ना। नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेव ये नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। సుహృజనులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉమామహేశ్వర సంవాదం అని అనుశాసనిక పర్వం మహాభారతంలో 141 అధ్యాయం ఉంది. ఇది మామూలు అధ్యాయం కాదు. ఇందులో దగ్గర దగ్గరగా ఒక 150 పేజీలు ప్రింట్ వేశారు గీతా ప్రెస్ వారు. అందులో శివుడికి పార్వతీదేవికి జరిగిన సంభాషణ, పార్వతీదేవి ఉమాదేవి ప్రజల లోక కళ్యాణాన్ని ఆశించి అనేకమైనటువంటి ప్రశ్నలు వివిధ విషయాల మీద వివిధ అంశాల మీద మహాశివుణ్ణి అడిగింది. ఆయన చక్కటి సమాధానాలు చెప్పాడు. ఇందులో అందరికీ తెలియవలసిన విషయాలు ఉన్నాయని చెప్పి భావించినని ఇవన్నీ అయితే 150 పేజీలు ఒక్క దాంట్లో చేస్తే చాలా టైం అయిపోతుంది. అందుకని చిన్న చిన్నగా ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు చొప్పున మీది ముందుకు తీసుకొద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఎలా వర్ణించాడు, ఇది ఎవరు చెప్పారు, శివుడు పార్వతి జరిగిన సంభాషణ, ఇది భీష్ముడు అడిగితే భీష్ముడు ముందు అర్జునుడి ముందు కృష్ణుడు నారదుడి చేత చెప్పించాడు, నారద మహాముని చెప్పారు, ఇది దేవర్షి అని చేత ప్రామాణికం. ఇది ఎలా ఉన్నాడు శివుడు అంటే మనకి ఏదో సినిమాల్లో చూపించిన దాని మీద మెడలో పాము వేసుకుని ఉంటుంటాడు. ఇందులో వర్ణించిన వర్ణన మీకు చెప్తాను, ఆశ్చర్యం కలిగించవచ్చు. వ్యాఘ్ర చర్మాంబరధర సింహ చర్మోత్తరచ్ఛద వ్యాల యజ్ఞోపవీతి చ లోహితాంగద భూషణ హరిశ్మశ్వర్ జటీ భీమ భయకర్తాసుర ద్విషాం అభయ సర్వభూతానాం భక్తానాం వృషభధ్వజ. వ్యాఘ్ర చర్మాంబరద పురి చర్మం కట్టుకున్నట్ట, సింహ చర్మోత్తరచ్ఛద ఆ సింహ చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నట్టు ఆయన. వ్యాలం యజ్ఞోపవీతి చ పాము అని జంధ్యంలా ఉందట, మనకి మెడలో చూపెడుతూ ఉంటారు ఆయనకు ఉన్నది జంధ్యం కింద ఇలాగ ఎడం వైపు నుంచి కుడివైపుకి అది పాము. హరిశ్మశ్రుర్ జటీ భీమ ఎలా ఉన్నాడు ఆయనకి, వ్యాల విజ్ఞో లోహితాంగద భూషణ, లోహితాంగడి ఎర్రగా ఉన్నటువంటి అంగదాల హస్తాభరణాలను ధరించేట్టు, ఇది ఎవరు చూపించరు మనకు సాధారణంగా ఏ సినిమాలోనూ. నేను ఈ ఎర్రటంగ అంగదాలు ఉండడాన్ని చూడలేదు. హరిశ్మశ్రుర్ జటీ భీమ ఆయన మీసాలు గడ్డము జటలు నెత్తి మీద జటలు ఉన్నాయి, ఇది మీసాలు ఉన్నాయి, గడ్డం ఉంది. శ్మశ్రువులు అంటే గడ్డము మీసం కలిపిన దాన్ని శ్మశ్రువులు అంటారు ఉన్నారు. అంతటి భయకర్త అసురద్విషాం అసురులందరికీ కూడా విపరీతమైన భయాన్ని కలిగించేలాగా భీమం భయంకరంగా ఉన్నట్ట. అభయ సర్వభూతానాం మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా అభయం ఇస్తున్నట్ట ద భగవంతుడు. సర్వభక్తానాం వృషభధ్వజ ప్రాణులకి భక్తులకి కూడా వృషభధ్వజుడు, వృషభం ధ్వజం మీద ఉన్నవాడు, వృషభం మీద ఆవాహనం చేసేవాడు అలాగా ఉన్నాడు. ఇది సాధారణంగా ఎవరు చెప్పరు. దృష్ట్వా మహర్షి సర్వే శిరోభిరవనింగత విముక్త సర్వ పాపేభ్య క్షాంత విగత కల్మష. ఆయన చూసిన వాళ్ళు మహర్షులు తల కూడా నేలకి తగిలించి ఆయనకి నమస్కారాలు చేశారట. వాళ్ళందరూ పాపం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఆయనకి స్తోత్రం చేస్తున్నారు. ఆయనకి తస్య భూతపతే స్థానం భీమరూపధరం భవౌ అప్రధృష్య దృశ్యతరం చేవ మహోరగ సమాకరం. ఆయన ఉండేటువంటి ఆ భూతపతి ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా భయంకరంగా ఉంది, మామూలుగా లేదు. అది అందులోకి ప్రవేశించడానికి వీలు కావట్లేదు. ఎందుకని మహోరగ సమాకులం పెద్ద పెద్ద గొప్ప గొప్ప సర్పాలతోటి నిండిపోయి ఉంది అక్కడ అంతాను. ఇది కూడా ఎవరు ఏ సినిమాలోనూ చూపించరు.
క్షణేనైవా భవత్ సర్వం అద్భుతం మధుసూదన తత్సదో వృషభాంకస్య భీమరూపధరం భవో. ఒక్క క్షణంలో ఆ భీకరంగా కనపడింది అదంతాను అద్భుతంగా. వృషభం మీద కూర్చునేవాడి యొక్క సభస్థలం కనపడిందిట. అక్కడికి పార్వతీదేవి వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడికి జరిగి చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పబెట్టేప్పటికీ ఆయన ఆవిడ్ని చాలా ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్న కూడా చాలా శ్లోకాలు ఉంటుంది. అయితే మొదటిసారి చెప్తాను, మిగిలినప్పుడు ఊరికే ప్రశ్న మాత్రమే చెప్తాను. ఉమో వాచ అంటే బా ఉమాదేవి అడుగుతాను. భగవన్ సర్వభూతేశ శూలపాణే మహావ్రత సంశయోమే మహాంజాత తన్మే వ్యాఖ్యాతు మహర్షి. ప్రతి ప్రశ్నకి ముందు ఈ శ్లోకాన్ని చెప్పాడు వ్యాస మహర్షి. ఓ అన్ని భూతాలకి కూడా ఈశ్వరుడైనటువంటి ఓ భగవంతుడా, చేతిలో శూలాన్ని ధరించినటువంటి వాడా, మహావ్రతాలు కలిగినటువంటి వాడా, నాకు ఎన్నో గొప్ప సంశయాలు వస్తున్నాయి, నువ్వు వాటి మీద వ్యాఖ్యానం చెయ్యవలసింది అని అడిగేటప్పటికీ, యశమే సంశయో దేవ హృదిమే సంప్రవర్తతే దేవదేవ నమస్తుభ్యం తన్మే శంశుతుమర్హసి. ఇది ప్రశ్న అడిగిన తర్వాత అడుగుతుంటుంది. ఏం ప్రశ్న అడిగింది మహాతల్లి? కిమర్థంతే లలాటేవే తృతీయం నేత్రముత్థితం కిమర్థం చ గిరిర్దగ్ధ సపక్షి గణకానన కిమర్థం చ పునర్దేవ ప్రకృతి సత్వయా కృత తదైవ ధ్రుమసంచన్న కృతో అయంతే పితామమా. ఆయనకి దాన్ని హిమాలయాన్ని దహించేశాడు ఆయన. మూడో కన్ను తెరిచి హిమాలయం మొత్తం అంతా దహింపబడిపోతే భారతదే బాధపడితే ఆయన మళ్ళీ దాన్ని అంతటినీ కూడా చెట్లతోటి అరణ్యాలతోటి శుభ్రంగా మామూలుగా చేసేసాడు. దాని మీద ప్రశ్న అడిగింది, నువ్వు నీళ్ళు అలాటం మీద మూడో కన్ను ఎందుకుంది స్వామి? దాని యొక్క అర్థం ఏమిటి? ఇవి మొత్తం పక్షులతోటి ఆడే చెట్లతోటి వీటిలో ఉన్నటువంటి హిమాలయాలను ఎందుకు దగ్ధం చేశావు? మళ్ళీ ఎందుకు తెప్పించావు చెప్పు అంది. చెప్పేటప్పటికీ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ప్రకాశం వా ఇది వా గుహ్యం ప్రియార్థం ప్రబ్రవ్యమ్యహం శృణుతత్ సర్వమఖిలం అశ్యాం సంసది భామిని. ప్రకాశం అంటే పైకి చెప్పదగిందైనా, లేకపోతే గుహ్యం అంటే రహస్యమైనదైనా సరే నీ ప్రియం కోసం చెప్తాను నేను చక్కగా ఈవేళ ఈ భవ సభలో చెప్తాను విను జాగ్రత్తగా అన్నాడు. సర్వేషామే వలోకానాం కూటస్థం విద్ధిమాం ప్రియే మదధీనా స్త్రయో లోక యథా విష్ణు తథా మయి స్రష్ట విష్ణు రహం గోప్త ఇత్యేతద్ విద్ధి భామిని. ఈ మూడు లోకాలకి కూటస్థుడను, రహస్యంగా ఉంటాను, ఎవరికి కనపడను, ఎవరికి తెలియను, శివుడి తెలుసుకోవడం మాట్లాడండి, ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పడం మనకేం తెలుసు? ఎవరు చూడగలిగారు? ఎవరు చూడలేరు. రహస్యంగానే ఉంటాడు. కూటస్థం విద్యమాం ప్రియ తెలుసుకో ప్రియ, నేను కూటస్థుని, రహస్యంగా ఉంటాను. మదధీన స్త్రయో లోక యథా విష్ణు తథామయి. ఈ మూడు లోకాలు విష్ణుమూర్తికి ఎలాగా అధీనంలో ఉంటాయో నా అధీనంలో కూడా ఉంటాయి. ఇద్దరము దానికి రుజువు చేస్తుంటాము. శివాయ విష్ణు రూపాయ విష్ణు అని చెప్పారు. అందుకే శివుడు విష్ణు ఒకటే రెండు కాదు. అది స్రష్ట విష్ణు, దాన్ని సృష్టించేవాడు విష్ణువు. అహం గోప్త, నేను రక్షించేవాడిని. ఇత్యేత విద్ధి భామినిది తెలుసుకో భామిని అని చెప్పాడు. తస్మాత్ యదామాం స్పృశతి శుభం వా యదివేతరత్ తదై వేదం జగత్సర్వం తత్తద్ భవతి శోభనే. ఎప్పుడైనా కానీ శుభం కానీ అశుభం కానీ నన్ను తాకుతుందో అదంతా ఈ జగత్తు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. జగత్తు నాకు శుభంగా జరిగితే జగత్తు శుభంగా ఉంటుంది, నాకు అశుభం జరిగితే జగత్తు అశుభంగా ఉంటుంది. ఎవరు చేస్తారని శుభం అశుభం ఆయనే చేస్తాడు, ఇంకెవరు చేయలేరు ఆయనకి. ఆయన అన్నింటిలోకి సుప్రీము, ఆయన ఇంకెవరు చేయగలరు. ఆయన శుభంగా ఫీల్ అయితే జగత్ శుభంగా ఉంటుంది. ఆయన కోపం వస్తే జగత్తు కోపం వస్తుంది. జగత్తుకి ఎందుకు ఆయన కోపం కానీ సంతోషం కానీ ఎందుకు వస్తుందండి? మనం చేసేటువంటి పనుల మీద ఉంటుంది. మనం వ్యధ పనులు చేస్తుంటే ఆయన కోపం వస్తుంది, మనం మంచి పనులు చేస్తుంటే సంతోషిస్తాడు. యుద్ధం వచ్చింది యుక్రెయిన్కి రష్యాకి అంటే ఏవో చేశారు, ఎవరు వ్యధలు అక్కడ మంచి వాళ్ళు లేరు, వాళ్ళు ఆయన కోపం తెప్పించారు. మతం ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసే పని మీద ఉంటుంది. అన్నింటి మతాల్లోనూ చెప్పినది అందరికీ కూడా సత్యమైనది అంటే ట్రూత్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. మన సంస్కృతంలోనూ తెలుగులోనూ సత్యం అంటాం. సత్యం, సత్యం ఏవ చేయితే సత్యమే నెగ్గుతుంది. మొత్తం ప్రపంచాన్ని నడిపించేది సత్యమే. ధర్మాల్లో నాలుగు పాదాల్లో ముఖ్యమైన పాదం సత్యం. సో ఆ సత్యాన్ని ఎప్పుడైతే తప్పుతామో అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి.
మన దగ్గర బాగా తప్పిపోతుంది, దానికి జరుగుతుంది. నేత్రిమే సమృతే దేవి త్వయా బాల్యాద్ అనిందితే నష్ట లోకస్తదా లోక క్షణేన సమపద్యత. ఓ దేవి, నువ్వు వచ్చి నీ తెలియనితనంతో వేళాకోళంగా నా కళ్ళను మూశావు. దాంతో ఏమైంది, లోకానికి అంతటికీ కూడా చీకటైపోయింది. ఒక కన్ను సూర్యుడు, ఇంకొక కన్ను చంద్రుడు, రెండు మూసుకుపోయేసి మొత్తం లోకం అంతా చీకటైపోయింది. ఇక క్షణంలో, ఆ క్షణంలో నువ్వు మూసిన క్షణంలో లోకం అంతా నేసి నష్టాదిత్యే తథాలోకే తమోభూతే నగాత్మజే తృతీయం లోచనం దీప్తం స్పష్టం మే రక్షతా ప్రజా. సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలేదు, మొత్తం అంతా కూడా లోకాలన్నీ కూడా చీకటిలో మునిగిపోయాయి. ఓ నగాత్మజ, నగాత్మజ అంటే హిమాలయ పర్వతం యొక్క కూతుర పార్వతీదేవి శైలజ. అంచేత మూడో కన్ను నేను తెరిపించాను. ఎందుకు తెరిపించాను? ప్రజలు నష్టమైపోతున్నారు, వాళ్ళకి సూర్యుడు కనపట్టలేదు, అంచేత వాళ్ళకి వెలుగునివ్వడానికి, జీవితాన్ని ఇవ్వడానికి నేను మూడో కన్ను తెరిపించాను. దశిత చాక్షణ మహత్తేజ ఏనాయం మదితోగిరి తత్ప్రియార్థం చ మే దేవి ప్రకృతిస్థ పునఃకృత. అది నేను ఎప్పుడైతే మూడో కన్ను తెరిచానో, ఇక్కడ ఉన్నాం కాబట్టి హిమాలయ పర్వతాల మీద ఉన్నదంతా మొత్తం మండిపోయింది. కానీ నువ్వు నీకు ప్రియం కలిగిద్దామని దాన్ని అంతటిని మళ్ళీ సృష్టి చేశాను ఇది అని చెప్పాడు. మూడో కన్ను ఎందుకు వచ్చిందంటే, ఆడ పార్వతీదేవి బాల్య చాపల్యంతో కళ్ళు మూసింది కాబట్టి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుమోస్తు నిత్యం లోకా సంస్థ సుఖినోభవంతు కాళేశ వర్షత పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశో యంక్షోవరయుతో బ్రాహ్మణ సంతు నిర్భయ పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంత జీవంత శరదాం శతం శుభం భూయాత్.